ఎలాంటి నొప్పులకైనా ఆపరేషన్ మెడిసిన్ లేకుండా చక్ర సిద్ధ వైద్యం ద్వారా శాశ్వత పరిష్కారం. భారతదేశంలో సంపూర్ణ మద్యపాన నిషేధం, గంజాయి, డ్రగ్స్ వంటి మత్తు పదార్థాలను నిషేధించాలని కోరుతూ నెల్లూరు నగరంలో గాంధీ బొమ్మ సెంటర్లో ఓ వ్యక్తి గాంధీయ వేషధారణతో కూడా రిలే నిరాహార దీక్షలు చేపడుతున్నారు. గాంధీ దేశం సోషల్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కూడా రిలే నిరాహార దీక్షలు కూడా చేపట్టిన పరిస్థితులు మనం చూడవచ్చు. గాంధీ బొమ్మ సెంటర్లో నేడు ఆయన చేపట్టినటువంటి దీక్ష 5వ రోజు కూడా మండు టెందలో కూడా కొనసాగుతుంది. ఇప్పటికే దీనికి సంబంధించి ప్రజా సంఘాలు, ఇతర ప్రతిపక్ష పార్టీలు కావచ్చు, ఏదైతే విపక్ష పార్టీలు అన్నిటి కూడా ఆయనకి సంపూర్ణ సంఘీభావం కూడా ప్రకటిస్తున్నారు. ఆయనతో మాట్లాడదాం, ఈ దీక్ష యొక్క ఉద్దేశం ఏంటి అనే విషయాలు కూడా ఆయన తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే, చెప్పండి. 5వ రోజు కూడా మీ దీక్ష కొనసాగుతుంది, అసలు ఈ దీక్ష మీ ఉద్దేశం ఏంటి, మీ డిమాండ్స్ ఏంటి, అసలు ఏం చెప్తారు మీరు? వందే మాతరం. ఎక్కడికి వెళ్తుంది ఈ తరం? గాంధీ గారు కలలు కన్న ప్రజాస్వామ్యం వేరు, గాంధీ గారు ఆశించిన ప్రజాస్వామ్యం వేరు, స్వాతంత్రం వేరు. ఆయన కలల కన్న స్వాతంత్రం అర్ధరాత్రి 12 గంటలకి ఒంటరిగా ఒంటు నిండుగా బంగారు పాభరణాలతో ఎప్పుడైతే ఒక స్త్రీ నడవగలదో అప్పుడే నిజమైన స్వాతంత్రం అన్నారు. కానీ ఈనాడు పట్టపగలు 12 గంటలకి ఒక స్త్రీ బంగారు ఆభరణాలతో నడవగలదా, పురుషుడు నడవగలడా? ఇది పరిస్థితి. మద్యపాన నిషేధం పేరు చెప్తే కానీ ఆయన గెలవగలిగారు. దానికి ముందు ఆయన గెలిచారా? లేదు. సెకండ్ టైం మద్యపాన నిషేధానికి ఇచ్చిన మాటే, మరి ఎక్కడ కాపాడుకోగలిగారా? మాట తిప్పను మడం తిప్ప, మాట మార్చను మడం తిప్పను ఏదో ఒక డైలాగ్ కూడా చెప్పారు. అది ఉట్టి డైలాగేనా? సత్యం అహింస అనేది ఒకరోజైనా 1% తన పరిపాలనలో ఉందా? హింస కదా ఉన్నది. చెత్తకి కూడా పరిపాలన చెత్త పరిపాలన కాదా? నాయకుడు అంటే డబ్బును ప్రేమించేవాడు, పదవిని ప్రేమించేవాడు కాదు, ప్రజలని, ప్రజల రక్షణని, ప్రజాస్వామ్య పరిరక్షణని మరదు ఈ నాయకత్వనుడికి ఉందా? ఈయన రాజశేఖర రెడ్డి గారు కొడుకుగా వచ్చేసి పరిపాలించేటట్టు 1% కూడా లేదు. ఈయన మోడీ గారు సుపుత్రుడిగా పరిపాలనిచ్చే విధానంగా కనబడుతుంది. ఆయనేమో ఐసీ వార్డులో 5% ట్యాక్స్ వేస్తాడు, శ్మశానానికి వెళ్ళిన తర్వాత దహనం చేయడానికి 5% ట్యాక్స్ వేస్తాడు జిఎస్టీ పేరుతో, మెడికల్ షాప్కి వెళ్తే అనారోగ్యంతో 12% ట్యాక్స్ వేస్తాడు. నిల్చుంటే పన్ను, కూర్చుంటే పన్ను, పడుకుంటే పన్ను, 3 గంటల కన్నా ఎక్కువ నిద్రపోతే పన్ను అనే కాలం వచ్చుద్ది. ఎందుకంటే నేను 2001లో తమిళనాడులో చెప్పా, కొంతకాలం తర్వాత అవినీతి రాజకీయవాదుల వల్ల ఇడ్లీకి పన్ను, చట్నీకి పన్ను, అద్దుకునే మిరపకాయ పొడికి పన్ను, సాంబార్కి పన్ను అట్టా వచ్చుద్దని. వచ్చిందా లేదా జిఎస్టీ మూలంగా? మరి ఇప్పుడు 2021 దాటేసింది, ఇప్పుడు చెప్తున్నా ఇదే జరుగుద్ది వీళ్ళు అలాగే పరిపాలిస్తే. దీని నుంచి మనం వీళ్ళ దగ్గర బానిసగా బతకడానికి వచ్చామా? ఆడపడుచుల తాళి తెంచి దాన్ని కూడా వచ్చేసి పదవి సుఖం అనుభవించాలనుకునే పాలన ఇంకో పక్క. ఎన్టీ రామారావు గారుకున్న ఆ ఒక ఆలోచన గొప్ప ఆలోచన ఎందుకు ఆంధ్రప్రదేశ్లో ఇంకొకరికి ఎవరికి రాలేదు? రాజశేఖర రెడ్డి గారికి ఆరోగ్య శ్రీ పథకం గొప్ప పథకం, భారతదేశం అంతా వ్యాపించిన పథకం. మరి ఆ బిడ్డ, ఆ రక్తం వంచుకు పుట్టిన బిడ్డవైతే అది ఉండాలి కదా నీకు? అసలు అది ఆ పథకం పనిచేస్తుందా సరిగా? నిజంగా నీతిగా పేద ప్రజలకు అది అందుబాటులో ఉందా? ఏందా జరుగుతుంది? ఇసుక మాఫియాలు, గంజా, ఇది గంజా పాలన, జగన్ పాలన అంటే గంజా పాలన అనేది పక్కాగా కనబడుతుంది. చెప్పే ధైర్యం ఎవరికీ లేదు, ఒక సత్యాగ్రహికి మాత్రమే ఉంటుంది. నాకు 1,00,000 కోట్లు ఇన్కమ్ ఉంది, నన్ను ఏం చేయలేరు ఆయన. ఎందుకంటే నాకు 1 రూపాయి బ్యాంక్ బ్యాలెన్స్ ఉండదు, 1 గ్రామ్ బంగారం ఆశించలేదు, 1 స్క్వేర్ బెట్టి ల్యాండ్ ఆశించలేదు. గాంధీవాదులు ఆయన ఏం చేయలేడు, ఆయన వల్ల కాదు. మేము చావడానికి సస్తాం, అస్సలు వెనకాడం. మేము బతికించడానికి పుట్టిన వాళ్ళం, అందరినీ చంపి బతకడానికి పుట్టిన వాళ్ళం, అందరు తాళీలు తెంపి బతకడానికి నా కుటుంబం బాగుండాలనే వాళ్ళం అయితే కావు. గాంధీ వేషధారలు కూడా మీరు మండు టెందర్లో కూడా మంచినీరు కూడా ముట్టకుండా దీక్ష చేస్తానంటున్నారు. అయితే నెల్లూరు నగరంలో ఈరోజు కూడా అంటే ఈ గాంధీ సెంటర్లోనే ఈ దీక్ష చేపడడానికి కారణం ఏంటంటారు? నెల్లూరు సెంటర్ని నేను సెలెక్ట్ చేయడానికి పొట్టి శ్రీరాములు గారి ఒక ఆత్మ ఇక్కడ ఉంటుంది అని నమ్మకం, ఆ ఆత్మవిశ్వాసం గల వ్యక్తులు ఇక్కడ ఉంటారు అనే నా అంతరాత్మ చెప్తుంది. ప్రపంచమంతా ఒక తల్లి కడుపు బిడ్డలా జీవించే కాలం కావాలనే గాంధీ గారు కలలు కన్నారు. అంబేద్కర్ గారు బోధించు, సమీకరించు, పోరాడు అన్నారు. ఇక్కడెక్కడ ఏసీ రూమ్లోంచి బయటికి రాలేకపోతున్నాం ఎండ దెబ్బ, జగనన్న దెబ్బకి అసలు ప్రశ్నించలేకపోతున్నాం, ఎండ దెబ్బ కన్నా మోసంగా ఉంది. అది ఈ దేశంలో స్త్రీలు రక్షణ పొందితేనే, రక్షణ కవచం మద్యపాన నిషేధం. దాన్ని నిషేధించకుండా మీ మామయ్య ఉన్నాడని చెప్పండి, మీ అన్నయ్య ఉన్నాడని చెప్పండి, ఈ మాటలు కాదు కావాల్సింది. ఎన్టీ రామారావు గారు కూడా చెప్పారు, మహానటుడు కానీ సినిమాల వరకే, ఈయన న్యాచురల్గా నటిస్తున్నారు. ఆయన గొప్ప రాజకీయవేత్తగా నిరూపించుకున్నాడు ఎన్టీ రామారావు గారు. స్త్రీలు నా తెలుగింటి ఆడపడుచులారా అన్నారు, అలాగే ఏం చేశారు? ఆ ఆడపడుచులు కన్నీరు తొడిచారు, మద్యపానాన్ని నిషేధించారు. ఆ మహానాయకుడు కదా.
మరి మీరెందుకు ఇలా నటించుకొని బతుకుతున్నారు? ఆయనకే లేఖ రాస్తున్నాను. పాదయాత్రతో ఓదార్పు యాత్రతోనో పొందిన సానుభూతితోనో గెలిచారనుకుంటే అది తప్పు. మీరు మద్యపాన నిషేధం అన్న మాటల వల్లే మిమ్మల్ని ప్రజలు గెలిపించారు. స్త్రీల ఓట్లు ఎక్కువగా పడింది మీకు అక్కడ, మరి ఆ స్త్రీలని ఏమారుస్తారా? ఒక దేశం అంటే గొప్పగా చెప్పుకోవాల్సింది భారత్ మాతాకి జై అంటారు వాళ్ళు. భారత స్త్రీలను పట్టించుకోరు, పక్కన నెడతారు. స్త్రీ రక్షణ లేని స్వాతంత్రం స్వాతంత్రం కానే కాదంటున్నా. మద్యపానం నిషేధం కన్నా స్త్రీలకు వేరే గొప్ప కవచం ఏదీ లేదు, అంతకన్నా గొప్ప పథకం కూడా లేదు. ఇది కావాలి, ఇది రావాలి అంటే నేను 100 అడుగులు వేస్తున్నా. ప్రజలు 1 అడుగు ముందేశారంటే, పార్టీలు 1-2 అడుగులు ముందేసిందంటే కంపల్సరీ వచ్చుద్ది. డబ్బుకి ఓటు నమ్ముకునే కాలం పోవాలి, డబ్బులు ఇచ్చి మంచి వ్యక్తిని ఎన్నుకునే కాలం రావాలి. ఆ విషయంలో కమ్యూనిస్టులు టాప్. వాళ్ళు డబ్బులు తీసుకొని ప్రజల దగ్గర క్యాండిడేట్ నిలబెడతారు, కరెక్ట్గా నీతిగా నిజాయితీగా ఉంటారు. కాంగ్రెస్ వాదులు, ఒకప్పుడు ఉన్న కాంగ్రెస్ వాదులు ఇప్పుడు లేరు. కానీ కాంగ్రెస్ కమ్యూనిస్టు కలిస్తేనే ప్రజెంట్ ప్రజాస్వామ్యాన్ని రక్షించగలదు, వేరే ఎవరి వల్ల కాదు. పవన్ కళ్యాణ్ గారి వెనకాల ఆంధ్రప్రదేశ్ అంతా ఉంది, ఆయనేమో మోడీ గారి వెనకాల ఉన్నారు. ఇంకాను సరిగా ఏ ఆలోచన చెప్పట్లేదనే బాధ ఉంది. ఆయన కనుక కరెక్ట్గా నిలబడి నేను చేస్తున్న పని ఆయన చేస్తే ఆయనకన్నా గొప్ప నాయకుడు ఉంటాడా? ఆయన వెనకాల ఎంత మాఫు, ఎంత పెద్ద జనం, ఒక ప్రపంచం ఉంది. అది ఆయనేమో ఆయన అన్న గొప్ప, ఆయన ఫ్యామిలీ గొప్ప, మోడీ గొప్ప, ఏదో ఒక పాలసీ టైప్గా వస్తున్నారు. ఈ పాలసీ కరెక్ట్ కాదు. పాలిటిక్స్ అంటే న్యాచురల్గా రియాలిటీగా ఉండాలా, అది క్వాలిటీ ఉండాలా, ఏదీ లేదు. కనుక ఈ మార్పుల కోసం డబ్బు తీసుకోకుండా ఓటేయాలా? మద్యపాన నిషేధం కన్నా గొప్ప పథకం వేరే ఏదీ లేదు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్ని కఠినంగా ఖండిస్తున్నాను. నేను వీళ్ళకి భయపడేవాడిని కాదు, ఈ ఎండకు కాదు తుపాకీ గుండుకే భయపడరు సత్యాగ్రహి అంటే. దీక్ష సంబంధించి కూడా మంచి ముట్టుకుండా ఐదో రోజు కొనసాగింది. ఇంకెన్ని రోజులు ఈ దీక్ష మీరు నెల్లూరు నగరంలో చేయబోతున్నారు? 5వ తారీఖు నుంచి 11వ తారీఖు దాకా ఆల్రెడీ ముందుగానే ప్రకటించాను. నెల్లూరు నగరంలో కూడా గాంధీ వేషధారణలో చేపట్టినటువంటి ఈ యొక్క సత్యాగ్రహి రిలే నిరాహార దీక్ష 5వ రోజు కొనసాగుతుంది. 10వ తేదీ నుంచి కూడా 11వ తేదీ జరిగేటువంటి యొక్క రిలే నిరాహార దీక్ష కూడా భారతదేశంలో ఉన్నటువంటి అన్యాయాలు అఘాయిత్యాలు వంటిపై కూడా నిరసన వ్యక్తం చేస్తూ, నేడు విజయవాడ చెందినటువంటి ఆర్ఆర్ నాగరాజ్ అనే వ్యక్తి కూడా నేడు నెల్లూరు నగరాన్ని కూడా ఎంచుకొని రిలే నిరాహార దీక్షలు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ శివాతో తేజస్ సుమన్ టీవీ నెల్లూరు నుంచి.